సరిహద్దు సమస్యలను అడ్డం పెట్టుకుని రెండు వైపులా సంపాదిద్దామనుకున్నటువంటి వాళ్ళకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడు ఏరియాలో కనుక చూస్తే తమిళనాడు ఆంధ్ర బార్డర్స్లో రోడ్డుకి రైట్ సైడు తమిళనాడు లెఫ్ట్ సైడు ఆంధ్ర ఉన్నటువంటి ఉన్నాయి సూలూరుపేట దగ్గర కనబడుతుంటే ఇటు పక్కన మెయిన్లీ మన చిత్తూరు జిల్లాలో కనబడుతుంది చిత్తూరు జిల్లాకి అవతల ఉన్నటువంటి తమిళనాడు బార్డర్స్కి అట్లా కనబడుతుంటాయి వీళ్ళు ఇటు ఓటు అటు ఓటు తీసుకుంటూ ఉంటుంటారు అవసరాన్ని బట్టి చేసుకుంటూ ఉంటుంటారు అయితే ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో అయితే కనుక ఒకదానికి ఒకటి అనుసంధానం లేనప్పుడు కుదరలేదు కానీ అంటే బెనిఫిట్స్ రెండు వైపులా తీసుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు అలా కాకుండా దేని తేడా వస్తుంది ఇక్కడ ఆ పాత పద్ధతిలోనే సంపాదిద్దామనుకున్నటువంటి ఒరిస్సాకి దగ్గర ఉన్నటువంటి మూడు గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాస్తవంగా మన్ని మధ్యనే చెప్పుకున్నాం ఒరిస్సా దగ్గర ఉన్నటువంటి మూడు గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇటు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులు ఈ మూడు గ్రామాలు మనవేనని చెప్పేసి మనం చెప్తుంటాం లేదు అని చెప్పి ఒరిస్సా చెప్తుంటుంది దాంట్లో ఎన్నికలు జరిగితే మొన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అయితే ఇప్పుడు లేటెస్ట్గా అయిపోయాక అసలు విషయం తేలింది ఏంటంటే ఈ మూడు గ్రామాల ఇటు ఆంధ్రాతో అటు ఒరిస్సాతో ఇద్దరితో కూడా డబుల్ గేమ్ ఆడుతున్నారు ఏంటంటే ఉపాధి హామీ పథకం ఒరిస్సా ప్రభుత్వం నుండి పొందుతున్నారు అదే సందర్భంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీనేమో ఆంధ్రా నుంచి పొందుతున్నారు ఇక్కడ అమ్మఒడులు చేయువతలు ఇట్లాంటి డబ్బులన్నీ పెన్షన్ డబ్బులు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇటు తీసుకుంటున్నారు సేమ్ టైము మేము ఒరిస్సా వాళ్ళం మాకేంటి పనులు ఇరని ఉత్తరాంధ్ర దగ్గర తీసుకుంటున్నారు ఇదే ఒరిస్సా దగ్గర తీసుకుంటున్నారు దాని ఇంపాక్ట్ మొన్న మీరు అక్కడ పని బెనిఫిట్స్ తీసుకుంటూ మీరు ఆ రాష్ట్రం తరఫున ఉండేటట్టయితే మేమెందుకు ఉపాధి హామీ పథకానికి డబ్బులు ఇస్తామంటూ బిల్లులు ఆపేశారు దీంతో అది ఎట్లా ఆపేస్తారంటూ వీళ్ళే నిలదీస్తూ పత్రికలకి ఎక్కారు అప్పుడు అసలు విషయం అర్థమవుతుంది ఇప్పుడు ఆ రెండు గ్రామాలకు సంబంధించి సర్వేయర్ ద్వారానైనా తెల్చాలా లేదంటే రాజకీయ పరమైనటువంటి నిర్ణయం అయినా తీసుకోవాలి లేకపోతే ఇద్దరిని వాడుకుని వాళ్ళు ఆడుకుందాం అనుకుంటే చివరికి వాళ్ళు అటు ఇటు కాకుండా పోయే పరిస్థితి కూడా ఉంటుంది